ఆడ మగ కలిస్తేనే సృష్టి జరుగుతుంది. అటువంటిది ఇప్పుడు మగవారి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎంత మేరకు నిజముందో తెలియదు, కానీ మగవాళ్ళ ఆనవాళ్లే లేకుండా పోతే, పురుష జాతి పూర్తిగా అంతరించిపోతే కొన్నాళ్ల తర్వాత ఈ భూమిపై మగవారికి చోటుండదా? అసలు మగవారే పుట్టరా? కేవలం మహిళలు మాత్రమే ఉంటారా? ఇటువంటి ప్రశ్నలకి శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తూ ఉన్నాయి. మేల్ క్రోమోజోమ్గా పిలిచే వై క్రోమోజోమ్ త్వరలో అంతర్ధానమవుతుందని సైంటిస్టుల పరిశోధనలో తెలిపింది. దీనికి సంబంధించినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్లో పబ్లిష్ చేశారు. మనిషిలోని ఎక్స్వై క్రోమోజోమ్లు అనేవి ఆడ మగ లింగ నిర్ధారణకు మూలం. మగవారిలో రెండు క్రోమోజోమ్లు ఉంటాయి, వాటిలో ఒకటి ఎక్స్, మరొకటి వై. మహిళల్లో అయితే రెండు ఎక్స్ క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. నిజానికి వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్తో పోలిస్తే చిన్నదే. అయితే మగవారి పుట్టుకు కారణం ఈ వై క్రోమోజోమే. బిడ్డ కడుపులో పిండదశలో ఉండగానే వృషణాలు రూపుదిద్దుకునేలా కణాలను ప్రేరేపించడంలో వై క్రోమోజోమ్ చాలా కీలకం. ఆ తర్వాత అవి పురుష హార్మోన్ల ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అందుకే దీనిని సీక్వెన్స్ చేయడం కష్టమంటారు. కాకపోతే ఆ మధ్యన లాంగ్ రీడ్ టెక్నిక్తో దీనిలోని జన్యువుల క్రమాన్ని శాస్త్రవేత్తలు డీకోడ్ చేయగలిగారు. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అయితే ఈ వై క్రోమోజోమ్కు సంబంధించినటువంటి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచ అభివృద్ధి చెందుతున్నటువంటి కొద్ది మానవుల్లోనే రెండు ఎక్స్ క్రోమోజోమ్లు, ఒకటైనటువంటి వై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధానమవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మగవారిలో వై క్రోమోజోమ్ ఉండదని, మగపిల్లలు పుట్టే అవకాశం పోయి మగజాతి అంతరిస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్ క్రమంగా చిక్కిపోతూ వస్తుందట. అలా గత 30 కోట్ల ఏళ్లకు అది ఏకంగా 90% పైగా కృషించిపోయినట్లు సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమయ్యే వై క్రోమోజోమ్ను భవిష్యత్తులో పూర్తిగా మర్చిపోవలసిందేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆధునిక జీవన శైలిలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడమే దీనికి కారణమని వైద్యులు చెప్తూ ఉన్నారు. ధూమపానం, మద్యపానం, ఊబకాయం, శరీర బరువు పెరగడం, వృషణాల వేడెక్కడం, డ్రగ్స్ ఉపయోగించడం, ఒత్తిడి, ఆందోళనలు పెరగడం, ఇవన్నీ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తూ ఉన్నాయి. ఇక రేడియేషన్ ప్రభావంతో కూడా వై క్రోమోజోమ్లు తగ్గిపోతుందని వైద్యులు చెప్తూ ఉన్నారు. నిత్యం ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజ్ల ప్రభావంతో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వాస్తవంగా వై క్రోమోజోమ్లో 1438 జన్యువులు ఉంటాయి, కానీ కాలక్రమేణా ఇప్పటికీ వాటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అలా ఆ 45 జన్యువులు పోవడానికి కొన్ని వేల ఏళ్ల పడుతుందని, ఆ తర్వాత మానవ జాతిలో అందరూ ఆడపిల్లలే ఉంటారేమో, ఇలా మగ క్రోమోజోములు తగ్గడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కొత్త జన్యువులు పుట్టే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే వై క్రోమోజోమ్ అంతరించిన మగజాతి మనుగడకు ముప్పేమీ ఉండకపోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. వై క్రోమోజోమ్ స్థానంలో అవే లక్షణాలతో కూడినటువంటి కొత్త మేల్ క్రోమోజోమ్ అభివృద్ధి చెందే ఆస్కారం పుష్కలంగా ఉన్నట్లు జపాన్లోని హక్కెడ్కో వర్సిటీ పరిశోధక బృందం చెప్తుంది.